జగన్ గారు వచ్చిన కాడి నుంచి ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి, ప్రజలు చేస్తున్న వ్యక్తి, ప్రజలకు ఆయన ఇచ్చిన సంక్షేమ అన్నీ అందుతున్నాయి జనాలకి. సామాన్యుడు సైతం అందుకుంటున్నారు అది. ఇప్పుడు సామాన్యుడు 5 ఏళ్ళు ధనవంతుడు అయ్యాడు. మరి అందట్లేదని ప్రతిపక్షం ఆరోపిస్తాయి. ప్రతిపక్షాలు ఎప్పుడు ఉన్న ఆరోపణలు అయ్యి వాళ్ళకి ఏంటంటే ఇంక ఏ అవకాశం లేదు కాబట్టి ఆరోపిస్తున్నారు అందట్లేదని. కానీ ఏం అందట్లేదని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నవరత్నాలు కనపడుతుంది అక్కడ. నవరత్నాల విషయంలో ప్రతి ఒక్కటి కనపడుతుంది. ప్రతిపక్షాలు ఒకటే, జగన్ మంచి చేయట్లేదు అంటున్నారు. కానీ ఏం వాళ్ళు ఇచ్చి ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు వాళ్ళు రేపు ఇచ్చే విషయంలో వాళ్ళు మేము పలానా ఇవ్వగలం జగన్ కంటే ఎక్కువ అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు అన్న ఆల్రెడీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు, బస్సులు ఫ్రీ మహిళలకి, గ్యాస్ సిలిండర్ ఫ్రీ, అలానే పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 వేస్తాను. ఎంతమంది ఉంటే 15,000 ఆయన వేస్తారనేది అది లేదు, అసలు జరగని పని. బస్సుల విషయంలో మనం తెలంగాణలో చూస్తున్నాం, తెలంగాణలో ఎంతమంది ఇప్పుడు తగ్గితే 15 మంది సూసైడ్ చేస్తున్నారు. ఇది డ్రైవర్లు, వాళ్ళ కుటుంబాలకు ఎవరు భరోసిస్తారు? ఇక్కడ ఏపీలో ఎవరైనా ఇస్తారా? ఏపీలో 200,000 మంది డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకి ఎవరు భరోసిస్తారు? వాళ్ళ కుటుంబాలకి లేదు. అక్కడ ఇదంతా ఉచితం మాట్లాదు, అంత తప్ప ఏం లేదు. చంద్రబాబు ఇంతకుముందు చేయింది ఏంటి, జగన్ చేసింది ఏంటి అసలు? చంద్రబాబు గారు ఇంతకుముందు చేశాడంటాకి ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఎవరైతే వాళ్ళే పైకి వచ్చారు తప్ప సామాన్యుడికి ఆయన చేసింది లేదు. సామాన్యుడికి ఆయన చేసిందని చేస్తూ ఉంటే అది ఇది ఉండేది కాదు కదా. ఇన్ని నవరత్నాలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సామాన్యుడికి అందట్లేదనే కదా పెట్టింది అది. మరి ఒక పక్క ఈ పథకాల సోమరిపోతులు అవుతారని అంటున్నారు, మరి వీటికంటే డబ్బులు పథకాలు ఇస్తాను అంటున్నారు చంద్రబాబు. సోమరిపోతులు అవ్వడం అనేది ఇంపాసిబుల్ అండి. ఎలా సోమరిపోతు అవుతాడు? ఇప్పుడు ఈ 14 రేపు కనుక, రేపు వీళ్ళు కనుక వస్తే, రేపు కనుక వీళ్ళు కనుక వస్తే నిజంగానే అవుతారు. ఎందుకంటే కష్టపడి ఇప్పుడు ఈరోజు ప్రతి ఇంటిలో పిల్లలకి చదువు కానించి ఉచితంగా చదువు వస్తుంది, వైద్యం వస్తుంది, దానివల్ల సోమరిపోతు అవుతారు ఎవరు కదా, యాక్టివ్ అవుతారు. ఇంకా ఇంతకుముందు ఒక మనిషి కష్టపడితే ఇంట్లో పిల్లల్ని పోషించాల్సి, భార్యను పోషించి, తల్లిదండ్రులు ఇవన్నీ చూడాల్సి వచ్చేది. ఇప్పుడు పిల్లలకి ఉచితం అవుతుంది, ఆయన సంపాద ఉచితంగా చదువు చెప్పడం వల్ల మిగిలినట్టే కదా, వైద్యం వల్ల మిగిలినట్టే కదా. ఒక ఇంటిలో మగ మనిషి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుండు, ఎందుకంటే ఇవన్నీ ఖర్చులు తగ్గినాయి కదా. మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా నాడు నేను స్కూల్ కింద బాగు చేశారంటారు జగన్ గారు? అసలు ఆ విషయంలో దాన్ని ఇంకా అడగాల్సిన పని లేదు సార్. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో నాకంటూ ఏమీ లేని పక్షంలో పుస్తకాలకు ఇస్తారు, పుస్తకాలు మోసుకెళ్ళేవాళ్ళం మేము. ఓకే, ఈరోజు ఇదే పున్నూరు నియోజకవర్గంలో ఒక బస్టాండ్లో దిగి, రేపల్లి బస్టాండ్ దగ్గర పక్కనే స్కూల్ ఉంది చూడండి, కొత్తగా బయట నుంచి తెలంగాణ నుంచి కానీ ఎక్కడికి కానీ ఒక వ్యక్తి వస్తే అది చూశాడంటే ప్రైవేట్ స్కూల్ అనుకుంటాడు, గవర్నమెంట్ స్కూల్ అనుకోడు అది. ఎందుకంటే అక్కడ యూనిఫామ్ అయ్యి ఇంతకుముందు ఉన్నాయా? ఉన్నాయా మనం చెప్పండి. వాడు చూస్తే ప్రైవేట్ స్కూల్ అట్ట ఉంది, గవర్నమెంట్ స్కూల్ నాడు నేడు ద్వారా. మరి నారా లోకేష్ కూడా అందరికీ ఒకటే యూనిఫామ్ ఎందుకు అందరికి అంటున్నారు? మరి ఎవరికి అందరికీ ఒకటే యూనిఫామ్ ఎందుకు అని అంటున్నారు టీడీపీ వాళ్ళు? అందరికి ఒకటి యూనిఫామ్ ఏందండి? అది యూనిఫామ్ అంటే అందరికి ఒకటే ఉంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చూడండి, వాళ్ళు కలరు ఇదొక కలరు, ఇది యూనిఫామ్ గురించి కాదు. ఇంతకుముందు మన పిల్లలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అక్కడ చూడండి. ఎంత ముద్దస్తు తెలుసు అక్కడ? అది ప్రైవేట్ స్కూల్ అనుకుంటారు, ఎవరు గవర్నమెంట్ స్కూల్ అనుకోరు. డెవలప్ అయ్యాయంటే నిజంగానే 100% సార్, నిజంగా ఏంటి 100%? ఈసారి 100% మళ్ళీ రావడమే, వైసారి రాకపోతే కష్టం ఇంకా ముందు 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 కష్టం. ఈ పథకాలన్నీ అక్కడెక్కడ అయిపోతాయి. జనసేన రెండు కలిసి సార్, జనసేన ఏకమై లాస్ట్ టైం కూడా 1,000-2,000 ఓట్లతో సార్. జనసేన అనేది ఫస్ట్ మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే జనసేన అనేది మీకు తెలుసు, 15 సంవత్సరాలుగా పార్టీ పెట్టిన వ్యక్తి, ఆయనే గెలవలేదు. ఈరోజు రెండు నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయనగా కూడా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో ఆయన అనౌన్స్ చేయలేదు, అవునా కదా? ఇప్పుడు ఇంక జనసేన గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి. వాళ్ళ ఓట్లు చిల్లవంట ఇక్కడ వ్యతిరేక ఓట్లాంటి. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఓట్లు చీలడం ఓట్లు వెళ్ళేవు అక్కడ. అక్కడ ఉన్నదంతా ఎవరు ఉన్నారు అక్కడ మీరు చూస్తున్నారుగా, బిలో 18 ఇయర్స్ వాళ్ళు, వాళ్ళు వచ్చి సినిమా అభిమానంతో ఆయన అంటే తిరిగేవాళ్ళు తప్ప ఆయన ఓటు బ్యాంక్ అనేది లేదు. దాని గురించి మనం రానియము పాతాలను దొక్కేస్తానని మొన్న వ్యాఖ్యలు కూడా చేశారు కదా. ఏమండి ఇప్పుడు ఆయన మాటలు స్పీడ్ చూశారుగా, క్లైమాక్స్ సినిమాల్లో క్లైమాక్స్ ముందు హీరో తొడగొడతాడు చూసావా, ఆ టైప్ తప్ప అంతకంటే అక్కడ ఏమీ లేదు. ఆయన రాణించేది కనుక ఆయనకే లేదు అక్కడ, ఇంకా ఆయన రాణించేది వైఎస్ఆర్సీపీని. అంటే 10 ఏళ్ళ పాటు మాకు ఇవ్వండి ఉమ్మడి టీడీపీ జనసేన ఉమ్మడి కాదు. అసలు 10 ఏళ్ళు కాదు సార్, ఇంతకుముందు నుంచి స్వతంత్రం వచ్చిన కానీ కూడా ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయిగా ఏపీలో కలిసి ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు చంద్రబాబు కూడా పరిపాలించారుగా, ఓకే, తర్వాత జగన్ గారు వచ్చారుగా, అన్ని పరిపాలన ప్రజలు చూస్తున్నారుగా. ఇంకా వాళ్ళకి ఇచ్చేది ఏంది ఇంకా ఛాన్స్ దాంట్లో? అది చూసే కదా వైఎస్ఆర్సీపీ నేను గెలిపించింది, ఇంకా వాళ్ళకి ఇచ్చేది ఏంది ప్రత్యేకంగా? అంటే అరాచక పాలన చేస్తుంది. అరాచకం అనేది వాళ్ళు మీడియా ముందుకు వచ్చి జనాల్ని ఏదో చెప్పుకోవడానికి తప్ప
సామాన్య ప్రజలు తెలుసుగా సార్, అరాచకం అనేది జరిగితే ఈ టెంట్కి ఇంతమంది వస్తారా? ఇంతమంది హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అవునా కదా, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. జగన్ అంటే అంతే, వైఎస్ఆర్సీపీ అంటే అదే, 10 మందిలోకి వెళ్ళడం, సేవలు చేయడమే, అది దాన్ని వాళ్ళు అరాచకం చెబుతున్నారు అంతే. అంతకంటే ఏం లేదు దాంట్లో. ఇంతకుముందు గవర్నమెంట్లో ఇలాంటి లబ్ధులు చేకూరలేదంట సార్? మనందరం చూస్తున్నాం, మీరు మీడియా వాళ్ళు, మీకు తెలుసు, ఇంత లబ్ధి ఇవన్నీ ఇంతకుముందు జరిగింటే వైఎస్ఆర్సీపీ ఎలా గెలిచేది? అవునా కదా, సింపుల్. ఈసారి మాకు 160 సీట్లు అని అంటున్నారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సార్. వాళ్ళు 160 సీట్లు అనేది వాళ్ళ యొక్క ఈ 2 నెలలు వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం. 160 సీట్లు కాదు, 60 సీట్లు ఏముండదు అక్కడ, అంతే. ప్రజలలో ఉన్నది వైఎస్ఆర్సీపీ, సామాన్యుడికి అన్ని విధాలుగా న్యాయం చేస్తుంది వైఎస్ఆర్సీపీ. మరి చంద్రబాబు గారు అయితే వైనాడు పులివెందులు కూడా అంటున్నారు ఈసారి. ఇది పెద్ద జోక్ సార్, 24లో పెద్ద జోక్ అది. ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడమే. పులివెందు సార్, అసలు పులివెందులు చాలా దూరం కుప్పానికి. ముందు ఆయన కుప్పం చూస్తే చాలు, అక్కడ కుప్పంలో ఆయన గెలిస్తే చాలు. ఈ మధ్య కాలంలో కూడా కుప్పానికి వాటర్ ఇచ్చారు. అసలు కుప్పానికి చూస్తున్నారు, అక్కడ అక్కడ కుప్పంలో ఉన్న నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు సార్. కుప్పం నియోజకవర్గం ఏర్పడిన కాడి నుంచి కూడా 2019 వరకు ఎలా ఉంది, 2019 నుంచి 2024 వరకు ఎలా ఉంది, కుప్పం ప్రజలకు తెలుసు. మనం ఎక్కడ పొన్నూరు గుంటూరు విజయవాడ మనం పక్కన పెట్టండి, అక్కడ వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు దాకా వాళ్ళు అభివృద్ధి అంటే వాళ్ళు చూడ ఆలోచన లేదు. మనకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చంద్రబాబు అనుకుంటూ కూర్చున్నారు 19 వరకు. ఓకే, 19, 24 వరకు ఇప్పుడు చూస్తున్నారు కదా. ఈ 19 నుంచి 24 లోపు కుప్పం ఎలా అయింది వాళ్ళకే తెలుసు. ఆయన కుప్పానికి వచ్చేసేసి కుప్పం ఏం చేస్తారో చెప్పకుండా సడన్గా కూరగాయలు తీసుకెళ్ళి ఇతర దేశాలు అమ్మతా విమానాశ్రయం అంటే ఇది ఎలా గుర్తి అంటే వాళ్ళు తెలియదా? ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళకి పథకాల గురించి చెప్పేటప్పుడు సామాన్యుడు కూడా ఎలా వింటాడని వాళ్ళకి తెలుసుది. సామాన్యుడికి ఈ వైద్యం అందిద్ది, పలానా స్కూల్ అందిద్ది అని నమ్ముతాడు. నిన్ను బంగారు కొట్టు పెట్టిస్తాను నమ్ముతాడు ఎవరన్నా? ఆయన చెప్పింది అక్కడ అదే. మరి చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోమ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను, మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక్కొక్కరు యుఎస్కి కూడా పనిచేసే విధంగా నేను చూస్తానన్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చేసేది కదా సార్. అది సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడు వచ్చింది? కరోనా వల్ల ప్రపంచం అంతా అల్లాడిపోతున్నప్పుడు అందరిలో తిరిగితే ఇది కుదరదు అన్నట్టు కాబట్టి ఎవరు కాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నారు. అది చంద్రబాబు గారు చేయించేది ఏంది? అది దాంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అది కరోనా వల్ల వచ్చింది. అది అంటే సెల్ ఫోన్ రావాలే తయారని నేనే తయారు చేయించాను సార్. ఇవన్నీ సెల్ ఫోన్లు ఎవరు తయారు చేశాడు, ఎవడు కంపెనీ వాళ్ళు వాళ్ళకి తెలుసు సార్. అది నోకియా వాడికి నోకియా తెలుసు, శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ తెలుసు. అవునా కదా, అది ఎవరు తయారు చేశారో, అది ఎప్పుడు పుట్టింది మోడల్, సర్వ్ ఏముందండి దానివల్ల వచ్చేది ఏమి? వాళ్ళ బిజినెస్కి ఇక్కడికి వచ్చారు అంతే. అంతే తప్ప వీళ్ళు ఈయన వల్ల వచ్చింది కాదు. అది ఎలా వస్తుంది? అది మనం నమ్మాలి కదా సార్. అది ఎలా ఉండబోతుంది 2024 ఎన్నికలు ఎలా ఉండబోతుంది? ఏ వన్ సైడ్ ఎలక్షన్ సార్ ఇది, సింపుల్. 2024 వన్ సైడ్, ఎందుకంటే ప్రజల్లో ఉంది వైఎస్ఆర్సీపీ. వీళ్ళు ఏదో 2 నెలలు అడాపుడ్ చేస్తారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అనేది ఇంకా హైదరాబాద్ వన్ సైడ్ టికెట్. ఇంకా ఆయన ఇంకా వెళ్తే ఇంక వచ్చేది ఉండదు ఇంకా అది అంతే. ఇంకా అది వన్ సైడ్ టికెట్ తీసుకుని డబుల్ టికెట్ అవసరం. ఇంకా అప్పుడు విమర్శించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ కలవడం ఎలా జరగచ్చు? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు టీడీపీని విమర్శించారు, చంద్రబాబుని విమర్శించారు, టీడీపీలో కలవడం అంటే ఇప్పుడు ఆయన బలం ఆయన తెలుసు ఫస్ట్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు బలం, పవన్ కళ్యాణ్ గారు తెలుసు కాబట్టి ఆయన ఏంటంటే ఎవరు కలుస్తారని చూశారు. ఎందుకంటే మీరు చూశారు కేఏ పాల్ గారు, ఆయన చాలా నయం. ఆయన ఏమంటాడు, పవన్ కళ్యాణ్ గారు నువ్వు నా దగ్గర రా నా పార్టీలో అంటాడు. ఆయన గ్రేట్. ఈయన ఇంతవరకు ఈయన నేను పార్టీ పెట్టాను, మీరు నా పార్టీలోకి రండి అని ఏ పార్టీని పిలిచిందే లేదు. దీన్ని బట్టి ప్రజలకు అర్థమైపోతుంది నీ పార్టీ యొక్క బలం. ఇంకేం మాట్లాడతాం సార్? ఇది కాపులు అనేది ఒక కులానికి సంబంధించిన వ్యక్తి, దీంట్లో అన్ని పార్టీలు అభిమానులు ఉంటారు సార్. మన దాన్నే బేసుకో చేసుకోకూడదు. అసలు కాపులు అనేవాళ్ళు అన్ని పార్టీలకి ఉంటారు, ఎవరు అభిమానం వాళ్ళకి వేస్తూ ఉంటారు. అంతేగాని పవన్ కళ్యాణ్కి వేస్తామని వాళ్ళు ఎక్కడ చెప్పరు, వేయరు. అది మరి ఇంతకుముందు చిరంజీవి గారు వచ్చారు రాజకీయాలకి, అప్పుడు కంపగుర్త కాపులు అయితే చిరంజీవికి వేశారు కదా. చిరంజీవి గారు పార్టీ పెట్టాడు, కొన్ని సీట్లు వచ్చినాయి, ఆయనకు అర్థమైపోయింది. ఆ వచ్చిన సీట్లతోనే అర్థమైపోయింది ఇది మనకు వల్ల కాదని నీటి చక్కగా తప్పుకున్న వ్యక్తి ఆయన. మరి పవన్ కళ్యాణ్ నేను అంటున్నా, నేను ప్రశ్నించే వ్యక్తిని నేను రాజకీయాల నుంచి తప్పుకోను. మీరు ఎంత ఏమైనా ప్రశ్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి ఫస్ట్ ఆయనకు బలం ఉండాలి. ఓకే, బలం ఉండాలి అంటే ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నువ్వు ప్రశ్నిస్తావు, లేదంటే కొంతమందితో కలిసి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఫస్ట్. నువ్వు ఎవరిని ప్రశ్నించాలంటే ఇప్పుడు ఆయనే ఎవరిని ప్రశ్నిస్తుండు? చంద్రబాబు గారిని ఏమని అడుగుతుండు? 175 ఎక్కడ, 24 ఎక్కడ?
24లో సీట్ ఇస్తానని 24లో ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఈ రోజు న్యూస్ చూడండి, ఇప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా గ్యారంటీ లేదని చెబుతున్నాడు. ఎంపీ సీటు నాగబాబు సీటు కూడా ఈ రోజు న్యూస్ వస్తుంది. ఆయనకి ఎంపీ సీటు కూడా కష్టం అన్నట్టు తిరుగుతుంది. అది ఇంకేం ఆయన ప్రశ్నిస్తాడు చెప్పండి? ఆయన వస్తే జనాలు ప్రశ్నిస్తారు ఆయన్ని. 15 ఏళ్ళ నుంచి ఉన్నావు నువ్వు, అయి చేస్తా ఈ చేస్తా అని నీ అనుమానాలు మేము తిరిగాము, నువ్వేమో ఇప్పుడు ఆ పలానా ఆయన అంటే తిరుగుతున్నావు, 15 ఏళ్ళ నుంచి ఇదే చెబుతున్నావు అని ఆయన్ని అడుగుతారు. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? 2024 వైసీపీకి ఎన్ని సీట్లు అంటే, ఇప్పుడు నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉన్నాయో ఉన్న ఓట్లు ఉన్న సీట్లకి ఒక 10-5 ఎక్కువ తక్కువ రావడం తప్ప గవర్నమెంట్ అయితే మాదే 100%. ఇప్పుడు కొన్నూరులో అంబటి మురళీకృష్ణ గారు ఇక్కడ క్యాంప్ పెట్టారు, ఎలా ఉంది, ఎలా నడుస్తుంది? ఆయన అంటే మేము చూస్తున్నామండి, లేకపోతే 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన యొక్క సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి రావడం, ఆయన రాజకీయాల ముందు నుంచి కూడా రాజకీయాల కంటే కూడా ఆయన ప్రజల్లో సేవ చేయాలన్న అవగాహన ఆయన బాగా ఉంది. ప్రజల్లో కూడా ఇప్పుడు ఎంతోమందికి ఈ కళ్ళ గురించి కానీ అన్ని రకాల ఆరోగ్య ఆయన సేవ చేస్తున్నాడు, చాలా బాగుంది ఆయనకి. ఈ రోజు ఇప్పుడు ఆయన రాజకీయాల్లో రావడం మాకు చాలా సంతోషం. టికెట్ కూడా ఇచ్చారు, ఈ సేవా కార్యక్రమాలు చూసే టికెట్ ఇచ్చారంట జగన్ గారు. సేవా కార్యక్రమాలు అనే దానికంటే కూడా ఆ మంచి వ్యక్తి, ఆయన జనాలు ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తి, దాని గురించి ఇచ్చారని మేము అనుకుంటున్నాం. ఏమైనా ఆయన విషయం మాకు సంతోషం, ఆయనకి టికెట్ ఇవ్వడం అనేది మట్టికి. వ్యక్తిగతంగా చాలా మంచివాడు, మేము చూస్తున్నాం కదా జనాల్లో నుంచి, ప్రతి ఊరు నుంచి కూడా ప్రతి ఊర్లో ఆయన మాట్లాడే విధానం కానీ మేము కూడా కలిసాము, మాట్లాడాము, కలుపుకొలతానం కానీ మాట్లాడే విధానం, హెల్పింగ్ నేచర్ చాలా బాగుంది. ఆయన విషయంలో మట్టికి టికెట్ ఇవ్వడం మాకు చాలా సంతోషం. ఈసారి అంబటి మురళీకృష్ణ గారిని గెలిపిస్తారంటే కంపల్సరీ. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే, అప్పుడు నేను ఇచ్చిన టికెట్ మురళీకృష్ణ గారికి ఒకటి ఇవ్వడం ఒకటి, రెండోది ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అనేది ఉంది అక్కడ. దానికి ఇప్పుడు అక్కడ వ్యక్తి ఎమ్మెల్యే వ్యక్తి ఎంపీ వ్యక్తి అని మాకు ముఖ్యం కాదు, మెయిన్ మాకు కావాల్సింది ఏంటంటే ఫ్యాన్ గుర్తు జగన్ గారు, వైఎస్ఆర్సీపీ మాకు రావాల్సిందే.